ఈరోజు మీకు హల్వా బొబ్బట్టు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను దానికోసమని ముందుగా నేను ఒక కప్పు మైదా తీసుకున్నాను అలాగే టూ స్పూన్స్ గోధుమ రవ్వ తగినంత ఉప్పు వేసుకొని అలా మిక్స్ చేసుకున్నాక వాటర్ వేసుకొని మనం మిక్స్ చేసుకోవాలి ఈ చపాతీ ముద్ద అనేది మనకి కొంచెం పలచగానే ఉండాలి చూసారు కదా ఇలా పలచగా ఉండాలి పైన ఆయిల్ వేసి మనం మూత పెట్టుకొని టూ అవర్స్ నానబెట్టుకోవాలి అలా నానబెట్టుకుంటే మనకి చాలా స్మూత్గా వస్తుంది ముందుగా మనం ఏదైనా బేస్ ఒకటి తీసుకొని దాని మీద వాటర్ చల్లి కవర్ అనేది పెడితే మనకి కవర్ జరగకుండా ఉంటుందండి అలా జరగకుండా ఉన్నాక మైదా ముద్ద తీసుకొని కొంచెం స్ప్రెడ్ చేసుకొని దానిలో హల్వా ముద్ద అది తీసుకొని అలా రౌండ్ బాల్ కింద హల్వా అనేది బయటికి కనిపించకుండా స్టఫ్ చేసుకోవాలి ఇలా పాలిథిన్ కవర్ ఇంకోటి ఇంకొక పొర పైకి వేసి చూస్తున్నారు కదా చూపించిన విధంగా ఇలా స్ప్రెడ్ చేస్తే మీకు ఈజీగా బొబ్బట్ అనేది స్ప్రెడ్ అవుద్ది చూడండి అది హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ముందుగా నేను ఒక గ్లాస్ గోధుమ రవ్వ తీసుకొని నేతిలో వేపుకున్నాను ఒక గ్లాస్ గోధుమ రవ్వకి మూడున్నర గ్లాసుల వాటరు అలాగే వన్ అండ్ హాఫ్ గ్లాస్ షుగర్ వేసుకున్నాను మీకు స్వీట్నెస్ కరెక్ట్గా అలా సరిపోద్ది ఇంకా స్వీట్నెస్ కావాలి అనుకున్న వాళ్ళు ఇంకొంచెం షుగర్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు చూసారు కదా నాకు బొబ్బట్టులో హల్వా అనేది మొత్తం పైకి కనిపిస్తున్నట్టు అనిపించింది పైన మైదా అనేది స్ప్రెడ్ పక్కకి వెళ్ళిపోయినట్టు సో నేను దాన్ని మళ్ళీ అలా మడత పెట్టి ప్రెస్ చేసుకున్నాను ఇలా టూ సైడ్స్ మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి మనం ఆ పిండిలో ఆయిల్ వేసుకున్నాం కదా అది వేస్ట్ అవ్వకుండా ఆ ఆయిల్తోనే మనం ఈ బొబ్బట్లు అనేవి కాల్చుకోవచ్చు ఆయిల్ అనేది కూడా మనకి ఎంతో పట్టదండి ఎందుకంటే ఈ మైదా పిండి ఆయిల్లోనే నానింది కాబట్టి ఇప్పుడు దాకా జస్ట్ మనం వేపుకోవడానికి సరిపడా ఆయిల్ వేసుకుంటే సరిపోద్ది ఇలా టూ సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు కాల్చుకోవాలి చూడండి ఎలా పొంగుతుందో చక్కగా దీన్నే మనం ఆయిల్లో కూడా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవచ్చు దాన్ని హల్వా పూరి అంటారు ఇది హల్వా బొబ్బట్టు అలాగే సేమ్ ప్రాసెస్తో మీరు పూర్ణం కూడా పెట్టుకోవచ్చు హల్వా బదులు మనం బూరెలు చేసుకునేటప్పుడు పూర్ణం ప్రిపేర్ చేసుకుంటాం కదా ఆ పూర్ణం కూడా పెట్టుకోవచ్చు మనం హల్వా బదులు సేమ్ ప్రాసెస్ మిగిలిందంతా చూసారు కదా ఆ ఫింగర్స్తోనే కాకుండా ఇలా అరచేత్తో కూడా అలా స్ప్రెడ్ చేసుకోవచ్చు చూడండి అంత ఈజీగా అయిపోద్దు ఇలాగైతే మనం ఈ బొబ్బట్టు ఫ్రై చేసుకున్నప్పుడు ఆయిలే కాదండి నెయ్యి కూడా వేసుకొని మనం ఫ్రై చేసుకోవచ్చు కాకపోతే చల్లారిపోయాక కొంచెం గట్టి వస్తుందేమో అని చెప్పి మేము ఆయిల్తోనే వేసుకున్నాము ఇంతేనండి హల్వా బొబ్బట్టు రెడీ అయిపోయింది